नमस्कारम सिटी न्यूज़ को स्वागतम। सरस्वती देवी करुणा कटाक्षाल तो चिन्नारलंदरू अक्षराभ्यास चेसी विद्यलो राणिंची जीवितमलो उन्नत स्थाई की चेरुकोवालनी सर्वेपल्ली पाठशाला करस्पांडेंट श्रीमती अरुणश्री आकांक्षिंचारु। ई मेरकु पाठशालालो सरस्वती देवी पुट्टिनरोजु संदर्भंगा चिन्नारलकु अक्षराभ्यास कार्यक्रमान्नि निर्वहिंचारु। నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి స్కూల్లో సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ అరుణశ్రీతో పాటు పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు। ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వసంత పంచమి వేడుకల నేపథ్యంలో పాఠశాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది। తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో పాఠశాలలో సందడి కనిపించింది। ఈ సందర్భంగా సర్వేపల్లి విద్యానిలయం కరెస్పాండెంట్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా తమ పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ రోజు అక్షరాభ్యాసం చేసిన వారు చదువులో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పారు। సకల సంపదలకు ఆధారభూతమైనది విద్య। మేధోశక్తి ధారణాశక్తి అన్నీ కూడా భగవంతుడు మనిషికి ప్రసాదించినటువంటి వరాలు। మరి ఇవాళ ఎంతో సుదినం। అన్ని విద్యలకు ఆధారభూతమైనటువంటి ఆ సరస్వతీ దేవి జన్మించినటువంటి రోజు ఈ మాఘశుద్ధ పంచమి। మరి ఈ మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకొని సర్వేపల్లి విద్యానిలయం నందు చిన్నారులందరికీ అక్షరాభ్యాస వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది। ఈ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ చక్కటి ఫలితాలు పొంది జీవితంలో గొప్ప వ్యక్తులుగా వెలుగొందాలనేసి ప్రతి ఏటా మా పాఠశాల యందు వసంత పంచమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది। మరి ఆ గీర్వాణి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మా పాఠశాల విద్యార్థులందే కాకుండా అందరి విద్యార్థులయందు ప్రసరింపజేసి ఆ తల్లి అందరిని మంచిగా చూసి అందరికీ మంచి విద్యను ప్రసాదించాలని కోరుతున్నాను। శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు। ఈ మేరకు సంకల్పాగ్లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారు రథోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చారు। నగరంలోని సంకల్పాగ్లో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు। నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 2వ తేదీ ధ్వజారోహణం కార్యక్రమం ద్వారా ప్రారంభించారు। ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్నాయి। ఇందులో భాగంగా ప్రతిరోజు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం స్వామివారిని రథంపై పురవీధుల గుండా ఊరేగిస్తున్నారు। ఇందులో భాగంగా 3వ రోజైన శుక్రవారం సాయంత్రం స్వామివారు గజవాహనంపై నగరంలోని నర్సరావుపేట, కొత్తపేట, ప్రకాష్ నగర్ వీధి
వీధుల గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ పూజారి భక్తులు తదితరులు మాట్లాడుతూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ వేడుకలలో భాగంగా ఈ నెల 11వ తేదీ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందని, 12వ తేదీ జరిగే చక్రవాహం చక్రస్నానంతో ఈ వేడుకలు ముగుస్తాయని చెప్పారు. స్వామి ఈరోజు గజవాహనం మీద ఈ పురోవిధుల్లో ఊరేగుతున్నాడు. ఉదయం నుంచి స్వామికి పంచామృత అభిషేకాలు, తర్వాత విశేషంగా ఈరోజు లక్ష్మీ కుబేర హోమం నిర్వహించడము, అదేవిధంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో లక్ష్మీ సహస్రనామావళి కుంకుమార్చనలో పాల్గొన్నారు. రేపటి దినము స్వామికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనము, గరుడ వాహన సేవ స్వామికి చాలా విశేషంగా జరుగుతుంది. తుంగభద్రా నదీ తీరంలో హరిహర క్షేత్రంలో వచ్చినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు అత్యంత వైభవ్యంగా జరుగుతూ ఉన్నాయి. మూడవ రోజు స్వామివారు ఈ యొక్క నగర వీధులు అంతా కూడా మూడవ రోజు గజవాహనం మీద సంచారిస్తూ ఉన్నారు. రేపు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి గరుడ వాహనం మీద స్వామివారి అంతా కూడా ఉత్సవంగా ఊరేగుతారు. రేపు వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. తుంగభద్రాత నదీ తీరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మీరందరూ చూడండి, టీవీలో చూసి రాండి. మా కర్నూలు ప్రజలు రేపు గజవాహన రేపు గరుడ వాహనం ఉంది. అందరూ పురవీధులు తిరుగుతూ ఉంటారు స్వామి. మీరందరూ వచ్చి స్వామిని దర్శించుకొని మీ కోరికలు విన్నవించుకొని మీ ఆరోగ్యం కోసం విన్నవించుకోండి. మనకు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాడు. మీరు ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. ఈరోజు గజవాహనము, రేపు గరుడ వాహనం ఉంటుంది. మీరందరూ రావాలి. కర్నూలు ప్రజలందరికీ రావాలని కోరుకుంటున్నాము. మరి ఈ బ్రహ్మోత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పూజలు కానీ పొద్దున్నే పౌళింపు ఇప్పుడు పౌళింపు సేవ అవన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాము, బాగా పాల్గొంటున్నాము. కోలాటాలు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు స్వామి గజవాహనం మీద ఊరేగింపు జరుగుతున్నది. నమో వెంకటేశాయ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించకపోవటం శోచనీయమని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప విమర్శించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్ ప్రతులను వారు దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లు విభిన్న ప్రతిభావంతులకు ఎలాంటి నిధులు కేటాయించలేదని, దీనికి నిరసనగా జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అలాగే తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎల్లప్ప, టీడీపీ నాయకులు హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో విభిన్న ప్రతిభావంతులకు సంబంధించి 2016 చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారని, అయితే ఆ చట్టాన్ని అమలు చేయటంలో జాప్యం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన నిధులు కేటాయించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే పార్లమెంట్లో పెట్టి అమలు చేసినటువంటి వ్యక్తి ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పార్లమెంట్లో ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేయాల్సినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో విభిన్న ప్రతిభావంతులకు నీరు గారిచినట్టుగా విభిన్న ప్రతిభావంతులను నిర్లక్ష్యం చేసి విభిన్న ప్రతిభావంతులకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడం ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. 2016 చట్టంలో విభిన్న ప్రతిభావంతులకు 5% జీవో అమలు చేయడానికి ఆ రోజులో అనుమతించారు. ఇప్పుడు దాన్ని దారుణంగా ఆ చట్టం కానీ ఆ విభిన్న ప్రతిభావంతులకు ఏ సహాయ సహకారాలు అందించకుండా వాళ్ళకి చాలా హక్కులు ఉన్నాయి. ఇల్లు అయితేనేమి, వాళ్ళకి బస్సు రైలు రవాణా సౌకర్యాలలో రాయితీలు అయితేనేమి, చాలా ఉన్నాయి. ఇలాంటివి ఏమీ కూడా అమలు చేయకుండా వాళ్ళకి అసలు ఇంత దారుణం చేయడము కేంద్ర ప్రభుత్వం లోటు. అంతేకాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంతో ఈ విభిన్న ప్రతిభావంతులకు రావాల్సిన హక్కులు పోరాడడానికి చేతగాక ఊకనున్నాడు. దేవనగర్లో ఉన్న షాబోలు శామ్యూల్ బాప్టిస్ట్ చర్చి శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని,
వివిధ క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని దేవనగర్లో ఉన్న సాబోల్ శామ్యుయల్ బాప్టిస్ట్ చర్చి శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేసి, అలాగే శిలాఫలకంపై ఉన్న స్టీల్ అక్షరాలను చోరీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కర్నూల్ పొలం బాప్టిస్ట్ సంఘములు, కర్నూల్ యునైటెడ్ ఫాస్టర్స్ అసోసియేషన్ తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవనగర్లోని శామ్యుయల్ బాప్టిస్ట్ చర్చి శిలాఫలకాన్ని ధ్వంసం చేయటంతో పాటు శిలాఫలకంపై ఉన్న స్టీల్ అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని చెప్పారు. సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మైనారిటీలుగా పిలువబడుతున్న క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే చర్చిలపై జరుగుతున్న దాడులను కూడా అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. దేవనగర్లో షాబోల్ శామ్యుయల్ చర్చి అక్కడ ప్రతిష్టం జరిగింది. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అక్కడ భక్తులు, క్రైస్తవ భక్తులు ఆరాధనతో చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది విగ్రహాలు, కొంతమంది అన్యులు, క్రైస్తవేత్తలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థాల కోసం ఆ చర్చిలో వచ్చినటువంటి ఆ చందాల కోసం, భక్తులు ఇచ్చే చందాల కోసం వాళ్ళు ఆశపడి క్రైస్తవులకు ఉన్నటువంటి ఆ పాస్టర్లని భయభ్రాంతలు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ ఆ చర్చిలో ఉన్నటువంటి ఎవరైతే చర్చిని స్థాపించినారో ఆ చర్చి కుటుంబ సభ్యులని బయటికి తోలి వాళ్ళు లోన గుండాలుగా రౌడిజంగా చేస్తూ ఆయన ధైర్యం చూసుకొని వీళ్ళు చెలరేగిపోతూ ఉన్నారు. మా బీజేపీ పార్టీ ఒకటే అడుగుతున్నాం, ఈరోజు క్రైస్తవుల పక్షాన ఉండేది బీజేపీ పార్టీ. ఎక్కడైతే కానీ మీరు చూస్తూ ఉన్నారు, క్రైస్తవుల మీద దాడులు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో, క్రైస్తవుల మీద దాడి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, క్రైస్తవుల మీద పాస్టర్ల మీద దాడి జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో. నేను వైఎస్ఆర్ ప్రభుత్వానికి, ఈ కార్యకర్తలకు, బీజేపీ వారి తరఫున ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, తక్షణమే మీరు ఎవరైతే ఈ చర్చిని కట్టించినారో వాళ్ళని మీరు చర్చిలోకి రానియాలి, మీరు బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆ విధంగా చేయలేకపోతే అధికారుల దృష్టికి తెస్తాం. డాక్టర్ ఎస్ జయాకర్ కృష్ణన్ గారు వారి తండ్రి పేరు మీద షాబోల్ శామ్యుయల్ బాప్టిస్ట్ చర్చిని 2001 నాడు స్థానికులతో కొని 21,000 రూపాయలకు కొని అక్కడ షాబోల్ శామ్యుయల్ బాప్టిస్ట్ చర్చిని నిర్మించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యకారులు స్వార్థంతో ఈ యొక్క పేరును షాబోల్ శామ్యుయల్ బాప్టిస్ట్ చర్చిని 23వ తారీఖున ఆపే శిలాఫలకాలను దొంగిలించి, అంతేకాకుండా నేమ్ ప్లేట్ను దొంగిలించి శిలాఫలకాలను ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులను బట్టి కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మేము స్థానికంగా మీకు 50 ఓట్లకు 100 ఓట్లకు చూస్తున్నారేమో, కానీ క్రైస్తవులము కర్నూలు జిల్లా మొత్తంలో చాలామంది క్రైస్తవులు ఉంటున్నాము. మీరు 100 ఓట్లకు చూసుకుంటే దాదాపుగా 100,000 ఓట్లు మీరు కోల్పోవాల్సి వస్తుందని నేను ఇందు మూలంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే వసంత పంచమి వేడుకల్లో అక్షరాభ్యాసం చేస్తే విద్యార్థులు చదువుల్లో రాణించి జీవితంలో స్థిరపడతారని అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు జిల్లా గోరక్షణశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా గోరక్షణ సంఘంలో అవోప ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరమ పవిత్రమైన గోశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, అవోపా నగర అధ్యక్షుడు యుగంధర్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. గోశాలలో నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు యుగంధర్ శెట్టి మాట్లాడుతూ నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం ఆవరణలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి కనిపరిచారని చెప్పారు. సరస్వతీదేవి కరుణా కటాక్షాలతో విద్యార్థులు చదువులో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈరోజు
వసంత పంచమి వసంత పంచమి అంటారు సరస్వతి పంచమి అంటారు ఈ వసంత పంచమిని పురస్కరించుకొని గోశాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ జిల్లా గోరక్షణ మహాసంఘం వారి అనుమతితో వారి యొక్క సహకారంతో ఈ రోజు ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ పవిత్రమైనటువంటి గోశాలలో ఈ వసంత పంచమి కార్యక్రమం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాదాపు 27 మంది చిన్నారులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులు వారి యొక్క భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉండాలని మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఈ ప్రపంచానికి దేశానికి వారు మార్గదర్శులై ఆ విద్యార్థుల అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అవోప కర్నూల్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు పవిత్రమైన గోశాల నందు అక్షరాభ్యాసము చాలా కన్నుల పండుగగా జరిగింది. అలాగే 8వ తేదీ రథసప్తమి సాయంత్రం 5 గంటలకు రథసప్తమి వేడుకలు కూడా గోశాలలో జరుగుతుండే కాబట్టి భక్తాదులు విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కృష్ణ పరమాత్మని ఆశీలు పొందాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పకుండా సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించాలని కల్లూరు అవధూత రామరెడ్డి తాత సంస్థాన అధ్యక్షులు రామచంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు కర్నూలులో జరిగిన కార్యక్రమంలో కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కల్లూరులో జరిగిన కార్యక్రమంలో కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 5వ తేదీన నిర్వహించే మానసిక వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాషా, కల్లూరు అవధూత రామిరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, వీరశైవ లింగాయత సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు పంపిణీ చేయడంతో పాటు వారికి అరటి పళ్లను అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరారు. కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష ఆర్థికంగా అంతగా లేకున్నా తనతో ప్రారంభించిన ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని దాతల సహకారంతో ప్రతి నెల కొనసాగించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే వారిని స్ఫూర్తిగా తీసుకునే మిగతా వారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు. మానవ సేవయే మాధవ సేవ. సాటి మనిషికి సహాయపడిన రోజున వారి కళలో ఆనందాన్ని చూడాలని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతగా భావించి ఎస్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్లూరులోని దివ్యాంగులకు ప్రతి నెల 5వ తారీఖున పింఛన్ రూపంగా దాతల సహకారంతో ఎస్కే భాష గారు చేస్తున్న ఈ ఒక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఈ చేతను అందిస్తూ వారిని ముందుకు నడిపిస్తూ దివ్యాంగులకు అందరికీ వారి కుటుంబాల్లో తేజస్సును వెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నెల 5వ తారీఖున ఆదిత్య స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు వికలాంగులకు నెల నెల పింఛన్ అందజేస్తున్నటువంటి మా మిత్రులు ఖాజా గారు ఎంతో ధన్యజీవులు. వారికి ఎంతో కొంత సహాయం చేయాలని ప్రతి నెల కూడా చాలామంది దాతలు వస్తున్నారు. వారిలో ఈరోజు ఒక మా బంధువు అనేటువంటి ఒక ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహకారం అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఎల్లవేళలా ఇలాగే కొనసాగుతూ ఖాజా మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వడంతో పాటు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టీడీపీ నగర మాజీ అధ్యక్షులు తిరుపాల్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన జీవోల ప్రతులను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉద్యోగస్తులకు పాత జీతాలు ఇస్తే బాగుంటుంది. ఈ పిఆర్పిసి అది రద్దు చేసి వెంటనే గతంలో ఉద్యోగస్తులు ఏ విధంగా పాత జీతాలు ఇస్తున్నారో అదే పద్ధతిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కనుక ఈరోజు కర్నూలు నగరంలోని ఉద్యోగస్తులకు మద్దతుగా మేమంతా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చదువుల తల్లి సరస్వతీదేవి కృపతో విద్యార్థులు చదువుల్లో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కల్లూరు ఆదిత్య విద్యానిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య, మాధవీనగర్ రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుభద్ర ఆకాంక్షించారు. ఈ మేరకు సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆయా పాఠశాలల్లో జరిగిన వసంత పంచమి వేడుకల్లో వారు పాల్గొన్నారు.
కల్లూరులోని ఆదిత్య విద్యా నిలయంలో సరస్వతీదేవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వసంత పంచమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం చేయించేందుకు ఆసక్తి కనిపించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిత్య విద్యా నిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య దంపతులు పర్యవేక్షించారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా పాఠశాలలో సందడి కనిపించింది. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా నిలయం కరస్పాండెంట్ వాసుదేవయ్య తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా తమ పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సరస్వతీదేవి కరుణా కటాక్షాలతో విద్యార్థులు జీవితంలో రాణించాలని ఆకాంక్షించారు. సరస్వతీదేవి జన్మదినమైన వసంత పంచమి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కల్లూరులోని ఆదిత్య విద్యా పాఠశాలలో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఈరోజు అక్షరాభ్యాసము ఘనంగా జరగడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. భగవంతుడు ఆ సరస్వతీదేవి ఈ పిల్లల పట్ల మంచి కటాక్షంతో వారి దీవెనలు ఉంటూ వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు పూజాది కార్యక్రమం ముగించడం జరిగింది. మరొకసారి పిల్లలందరూ కూడా ఆ సరస్వతీదేవి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఆశిస్తూ. అలాగే మాధవీ నగర్ నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో ఉన్న రవీంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతీదేవి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుభద్ర తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం తమ పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక మాధవి నగర్ రవీంద్ర విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు వసంత పంచమి వేడుకలు ఘనంగా జరపబడ్డాయి. ఈ సందర్భంగా కరోనా వైరస్ త్వరగా తగ్గిపోవాలని అమ్మవారిని కోరుకుంటూ పిల్లలందరికీ అక్షరాభ్యాస కార్యక్రమం బాగా జరిపించాము. వేద పండితుల సమక్షంలో ఈ అక్షరాభ్యాసాన్ని ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి తల్లిదండ్రులకి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే శుభేశాలు. ప్రతి సంవత్సరము ఈ విధంగా గ్రాండ్గా తల్లిదండ్రుల కోసము ఈ వసంత పంచమిని ఏర్పాటు చేయడం కూడా మేము ఎంతో సంతోషదాయకంగా. జిల్లాలో సైకిల్ పోలో క్రీడను మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన కృషి చేస్తానని సైకిల్ పోలో క్రీడా సంఘం జిల్లా చైర్మన్ మునీర్ అహ్మద్ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కార్యాలయంలో జరిగిన నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఉన్న డ్రైవర్స్ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సైకిల్ పోలో సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. కార్యవర్గం చైర్మన్గా ఎస్ మునీర్ అహ్మద్, అధ్యక్షుడిగా ఎస్ రామచంద్ర నాయక్, ఉపాధ్యక్షుడిగా సి శ్రీనివాసులు, సిహెచ్ చిట్టిబాబు, కార్యదర్శిగా పిఎం శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శులుగా మహబూబ్, సుభాని మంజుల, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వజ్రరాజు, కోశాధికారిగా ఎస్ సీమ, ఈసీ మెంబర్లుగా చిట్టిబాబు, ఇస్మాయిల్, రాఘవేంద్ర, యామిని ఎంపికయ్యారు. కాగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నుంచి టి గంగాధర్ ఎలక్షన్ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ నెల 12-13 తేదీల్లో శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సైకిల్ పోలో ఛాంపియన్షిప్ లో జిల్లా జట్టు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. సైకిల్ పోలో అసోసియేషన్ కొత్త కార్యవర్గము ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. గతంలో మేము ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మన కర్నూలు జిల్లాల సైకిల్ పోలో అనేది ఒక గుర్తింపు తీసుకొచ్చినాము. అటువంటి ఈ సైకిల్ పోలో మళ్ళీ మనము రాబోయే రోజుల్లో భారీ ఎత్తున మన కర్నూలు నిర్ణయించి రాష్ట్రంలో మంచి గుర్తింపు మన క్రీడాకారులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి మన ఓన్లీ క్రీడా కార్యవర్గము గౌరవనీయులు గంగాధర్ గారు, అలాగే అధ్యక్షులు నాయక్ గారు, అలాగే ఉపాధ్యక్షులు శ్రీనివాసులు గారు, అలాగే చైర్మన్గా నేను కూడా ఈ
कार्यक्रम एनकैन काबटी दी मन मनस्फूर्ति सहकार प्रती एम समस्या मन क्रीडाक प्रती रोज नैन अदाट उ मन क्रीडाक ये समस्या वा नैन प्रती रोजू उ సైకిల్ పోలో క్రీడను పరిచయం చేసినటువంటి మన అహ్మద్ అన్నగారి మునీర్భాయ్ ఆధ్వర్యంలో గతంలో సైకిల్ పోలో అనేది మా కర్నూలు జిల్లాలో ఎవరికి తెలియదు. మునీర్భాయ్ గారు దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అనేకసార్లు రాష్ట్రవ్యాప్తంగా దాన్ని క్రీడలు నిర్వహించి సైకిల్ పోలో ఎలాగుంటుంది అనేది మరి మా జిల్లాకు పరిచయం చేసి అనేక మంది పిల్లలకు మంచి జీవితాన్ని కలగజేశాడు. ఇప్పుడు కూడా అదే అసోసియేషన్ను రీమోడలింగ్ చేసి ఆయన చైర్మన్గా ఉంటూ వారి ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్గా పనిచేయడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.